నేను అందుకే అడుగుతా ఉన్నా పాలమూరు కాంగ్రెస్ పార్టీ తరపున, అమ్మా అరుణమ్మ మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నారు కదా, మరి మోడీ పాలన మీద ఐఎల్ఓ ఐహెచ్డి సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా, మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాల్ విసురుతున్నా. వేరే విషయాలు వద్దుగా, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇండ్లు, రోడ్లు ఇదొద్దుగా. కేవలం నిరుద్యోగిత మీద 2014 మీ మేనిఫెస్టో పట్టుకురండి, 2019 మీ మేనిఫెస్టో పట్టుకురండి, మీ మోడీ సభలలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు పట్టుకొద్దాం, గడియారం చివరస్తలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందామా అరుణమ్మ, మీరే తేదీ చెప్పండి, మీరే సమయం చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి మీతో చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అరుణమ్మ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. మేము అనేక మార్లు చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడుకున్నది పార్టీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకుని దాంట్లో ఉద్యోగాలను స్థిరీకరించి కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని బిఎస్ఎన్ఎల్కు పేరు పెట్టి మేము సంస్థను నిలబెడితే మోడీ గారు ఆ పేరును తుడిచేసిండు, సంస్థను తుడిచేసిండు. 60,000 మంది ఇవాళ రోడ్డు మీద పడ్డరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తా అన్నాడు, భయపడి అలా ఎల్ఐసిలో డిపాజిట్లు చేయట్లేదు, ఎల్ఐసిలో పాలసీలు చేయట్లేదు, తద్వారా ఎల్ఐసి క్రమక్రమంగా ఎన్నో వేల లక్షల కోట్ల డిపాజిట్లు ఆస్తులున్న ఎల్ఐసి ఈరోజు క్షీణించిపోవడానికి మోడీ కారణము. డిఫెన్స్ రక్షణ దళాన్ని కూడా ప్రైవేట్ అంబానీ ఆదానిలకు అప్పచెప్పిండు, ఏరోస్పేస్ అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్కు టెండర్లు ఇచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఉద్యోగాలను అన్నింటినీ కూడా సృష్టించడం మాట దేవుడెరుగు, సృష్టించబడ్డ ఉద్యోగాలను జీరో చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ. మరి అటువంటి మోడీని చూసి అరుణమ్మ ఓట్లు అడుగుతుంది, వేద్దామా ఒక్కసారి యువకులు ఆలోచన చేయాలి. కరోనా టైంలో మోడీ గురించి గొప్పగా చెప్తారు బీజేపీ వాళ్ళు, ఉక్కు మనిషి, ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి వ్యాక్సిన్ కనుగొన్నందుకని. మోడీ ఏమి ప్రయోగం చేయలే, వ్యాక్సిన్ కనుగొనలే. ఒక దేశ ప్రధానమంత్రిగా వ్యాక్సిన్ కనుగొనబడ్డ తర్వాత ఆయన్నే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన విఐపి విడుదల చేసిండు. అదే మీరు గొప్పలు చెప్తారు తప్ప, మరి కరోనా టైంలో దేశవ్యాప్తంగా సుమారు 180,000 మధ్యతరహా చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డవి, మరి ఆ 180,000 పరిశ్రమలలో పనిచేసే కోటాను కోట్ల నిరుద్యోగులు కూడా ఆ పరిశ్రమలు మూతబడడం వల్ల రోడ్డు మీద పడ్డరు, ఉపాధి ఉద్యోగాలు కోల్పోయినరు. మరి 2020 ఎక్కడా, 2024 ఎక్కడా, మళ్ళీ ఆ పరిశ్రమలను తెరిచే ప్రయత్నము చేయలేదు. ఆ పరిశ్రమలకు ఆసరా అయితా అని ఎక్కడ ప్రకటన చేయలేదు. ఆ పరిశ్రమల వల్ల రోడ్డు మీద పడ్డ నిరుద్యోగులు నా భారత బిడ్డలే అని కూడా ఎక్కడ కరికరం చూపలేదు. ఇవాళ కోటాను కోట్ల మంది, సుమారు 13 కోట్ల మంది యువకులు ఈరోజు ఆ పరిశ్రమల మూతబడడం వల్ల రోడ్డు మీద పడ్డరు, మరి మోడీ గారికి కనబడడం లేదా?